హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ నీకు హారతి తీసుకోవడం అంటే చాలా ఇష్టం కదా అని అనన్య కర్పూరం తన అరచేతిలో వెలిగించుకుని దేవుడికి హారతి ఇవ్వడం చూసిన పూజారి గర్భగుడి నుండి అనన్య అని గట్టిగా అరవడంతో అందరూ వెనక్కి తిరిగి అనన్య చేస్తున్నది చూసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చారు బలరాం అందరికన్నా వేగంగా వచ్చి అనన్య చేతిని నెట్టడంతో చేతిలో ఆఖరుగా కాస్తంత మిగిలిన కర్పూరం కింద పడిపోయింది ఏం చేస్తున్నావు నువ్వు ఏంటిదంతా అని బలరాం మొదటిసారి గొంతెత్తి కళ్ళల్లో కోపాన్ని నింపుకొని అరవడంతో అనన్య బెదిరిపోయినప్పటికీ తన కళ్ళల్లో కన్నీళ్లు చూసి బలరాం వెంటనే శాంతించి ఏంటిది అని మళ్ళీ మామూలుగా అడిగాడు మధు అనన్య చేతిని పట్టుకొని అరచేయి కాలి ఉండటం చూసి నోటికి చేయడ్డు పెట్టుకుని ఏడుస్తూ అప్పటికే పూజారి పసుపు తీసుకొచ్చి పెట్టమ్మా అని చెప్పగానే ఆ పసుపు తీసి అనన్య అరచేతిలో రాయగానే నొప్పికి తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసి అరిచేసింది వెంటనే మధు అనన్య చేతిని కాస్తంత గట్టిగా పట్టుకొని ఏం కాదు అని ధైర్యమిస్తూ మెల్లగా పసుపుని పూర్తిగా రాసింది ఏంటమ్మా ఇది దేవుడికి ఏదైనా మొక్కుకున్నావా లేదా ఏదైనా చెప్పుకున్నావా అని పూజారి అడిగాడు అనన్య నిశ్శబ్దంగా ఉండడంతో మౌనంగా వచ్చి ఒక పక్క నిలబడ్డ వివేక్ ఏం చెప్తుంది వేరే వాళ్ళ జీవితాలు లాగేసుకోవాలనుకుంటున్నాను నా కోరికకి నువ్వు అడ్డు రావద్దు అని చెప్పి ఉంటుంది అని బాధగా అనుకున్నాడు అనన్య మౌనంగా ఉండటంతో దేవుడు ఎప్పుడూ కూడా ఇలాంటివి అడగడు మనమే ఏదేదో ఊహించుకొని ఏదేదో చేసి ఏదో ఇచ్చేస్తాడు అని భ్రమపడుతూ ఉంటాం ఎప్పుడైనా దేవుడు తలరాతలో ఉన్నట్టు మనకి ఏం దక్కాలో అది దక్కి తీరుతుంది మనకి అవసరం లేనిది ఏది దేవుడు మనకు ఇవ్వడు ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ ఆ దేవుడు తిప్పి కొడుతూ ఉంటాడు ఎందుకంటే రేపటి రోజు మనకు మనం అనుకున్న వాటి వల్ల మన జీవితం అంతమైపోతుందేమోనని కాబట్టి ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకు ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ఆ దేవుడికి కూడా ఇలాంటివి నచ్చవు అని పూజారి చెప్పాడు అనన్య ఏడుస్తూ మౌనంగా ఉంది వివేక్ కట్టడం ఇష్టం లేక ప్రవర్తిస్తోందని అందరికీ అర్థమైంది కానీ మెడలో ఉన్న తాళికి విలువ ఇవ్వకపోతే ఎలా అది తెంపేస్తే వివేక్ చచ్చిపోయినట్టే లెక్క అలాని విడాకులు ఇవ్వాలి అనుకుంటే అర్ధరాత్రి జరిగిన పెళ్లి పైగా తన తల్లిదండ్రులు ఇష్టపడి ఇప్పుడు పెళ్లి చేయాలనుకున్నప్పుడు వద్దు అని చెప్పడానికి దేనికి కారణాలు దొరక్క మెల్లగా మారుతుంది అన్న ఉద్దేశంతో సైలెంట్గానే అందరూ ఇంటికి బయలుదేరారు అందరూ మాటల్లో ఉండగానే మధు అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం గమనించిన దేవాంష్ తాను కూడా మధు వెనకే ఇంటికి వెళ్ళాడు దేవాన్ష్ ఇంటికి చేరుకునేటప్పటికే మధు తన రూంలో పెద్దగా ఎడవడం విని దేవాన్ష్ మరింత వేగంగా తమ రూంలోకి వెళ్లేసరికి మధుని చూసి వెంటనే దగ్గరికి వెళ్ళి దేనికోసం ఈ కన్నీళ్లు అని సీరియస్గా అడిగాడు చూడు ఎలాంటి పిచ్చి పనులు చేస్తుందో నలుగురు ముందు అందరూ విలువ ఏం కావాలి ఏమనుకుంటారు శుభమా అని పెళ్లి పెట్టుకొని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో తను ఇలా చేస్తే ఎంత తప్పుగా అనుకుంటారు చాలామంది చూశారు బలవంతంగా పెళ్లి చేస్తున్నామనుకుంటారు లేదా ఇంకా ఏదైనా జరిగిందేమో అనుకుంటారు ఫ్యామిలీలో ఎన్ని కలతలు వచ్చినా అది బయటికి తెలియకూడదు అలా తెలిస్తే మనకి విలువ ఉండదు దేవ్ అన్నింటికీ మించి తనను తాను హాని చేసుకుంటుంది కేవలం నీకోసమా అని మరింత గట్టిగా ఏడ్చింది పూజారి గారు ఒక మాట చెప్పారు గుర్తుందా మనం ఏది కోరుకున్నా సరే అది మనకి మంచి కాదు అంటే ఆ దేవుడు అది ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇవ్వడు అని అందుకే అనన్య పెళ్లికి ముందే నన్ను కోరుకున్నప్పటికీ అది జరగలేదు ఎందుకంటే తనకు నాకు రాసిపెట్టలేదు తనతో నా జీవితం బాగుండదు మేమిద్దరం కలిసి బ్రతకలేం అందుకే దేవుడు ఎవరికి ఎవరి కరెక్టో ఆలోచించి నాకు నిన్ను ఇచ్చాడు ఇది అర్థం చేసుకుంటే బాగుపడుతుంది ఇంకెన్ని రోజులు వారం కూడా లేదు సరిగ్గా ఆరు రోజుల్లో పెళ్ళి ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి పనులు పూర్తయిపోతాయి ఆలోచించుకునేందుకు సమయం ఉండదు కాబట్టి నువ్వు కాస్త శాంతంగా ఉండు తనని పట్టించుకోకు అస్సలు పట్టించుకోకు చూడు ఎంత చక్కగా రెడీ అయ్యావు మొహంలో ఈ కన్నీళ్ళేంటి కళ్ళు చూడు ఎంత ఎర్రగా అయిపోయాయో ముఖ్యంగా చెప్తున్నా విను నీ కన్నీళ్ళకి తను అర్హురాలు కాదు అలాంటప్పుడు నువ్వు ఏడవటం అని దేవాంష్ కన్నీళ్లు చక్కగా తుడిచి తనని కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు మధు ఇక్కేళ్ళు పెడుతూనే మధ్యలో నీళ్లు తాగి తెలుసా తను పుట్టిన తర్వాత నేను ఇలా ఎప్పుడూ చూడలేదు ఒక్కసారి కూడా అని మధు చెప్పింది మొదటి నుండి ఇంటే అనుకుంటా కాకపోతే చూపించేందుకు పరిస్థితి రాలేదు ఇప్పుడు వచ్చేసరికే బయటపడుతోంది పర్వాలేదు దేవుడు ఎవరిని ఎక్కడ అణచాలో అక్కడ అణిచి తీరుతాడు అని దేవాన్స్ చెప్పి పడుకో కాస్త రిలాక్స్ అవు అని చెప్తూ ఉండగానే అందరూ ఇంట్లోకి రావడంతో మధు అందరూ వచ్చేశారు కాస్త కూల్గా ఉండు అని గట్టిగా చెప్పడంతో మధు తల ఊపింది తులసి ఏడుస్తూ చెప్పవే ఇప్పుడు చెప్పు ఏంటిదంతా నలుగురు ముందు మన విలువ ఏం కావాలి అని అరవడంతో అనన్య తలదించుకొని నిలబడి మొక్కుబడి ఇప్పటిది కాదు ఎప్పటిదో అని చెప్పింది గుడికి రమ్మంటే రావు దండం పెట్టుకోవంటే దేవుడికి తెలుసులే నాకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు అని తేలికగా చెప్పే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నావా పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడొద్దు అబద్ధాలు చెప్పావంటే గొంతు నొక్కేస్తాను నన్ను మరుహులా చూడాల్సి ఉంటుంది వెళ్ళు రూంలోకి అని తులసి ఎరవడంతో అనన్య మరో మాటే లేకుండా వెళ్ళిపోయింది దుర్గా తులసి దగ్గరికి వెళ్ళి పట్టించుకోకు చిన్నపిల్ల చెప్పిందిగా ఏదో మొక్కుబడి ఉంది అని అందరి వైపు చూసి మీరంతా ఎందుకు ఆలోచిస్తున్నారు వెళ్ళి పనులు చూసుకోండి పెళ్లికి ఇంకా నాలుగు రోజులు కూడా లేదు నలుగురు మొదలైపోతాయి కానివ్వండి అని దుర్గా అనడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని పెళ్లి పత్రికలకి పసుపు పెట్టి అక్షతలు వేయాలని అనుకుని ఆ పనులు మొదలు పెట్టారు అరగంట ముందే పేపర్ ఇచ్చి బయటకొచ్చి వచ్చి కాళ్ళు ఇచ్చుకుంటూ సాగర్ బ్లాక్ వైపు వచ్చి అమ్మో పొద్దున ఎంత రెడీ అయ్యాడో అంత అవసరమా అయినా వేరే అమ్మాయి కోసం హీరోలా రెడీ అయ్యేవాడు నాకెందుకు అని అనుకొని మార్చుకుందాంలే నేను కూడా పాత సినిమాలో సావిత్రి లెక్క నా భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా ఎలాగో మార్చుకోవాలి అన్న నమ్మకంతో పెళ్లి చేసుకోవాలి అంతే కదా అని దీపాన్ని టూర్పు విడిచి ఏంటో నా జీవితం వాడు వద్దు అంటున్నా ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు అంటే అంటే అందగాడే అనుకో అలానే ప్రపోజ్ చేస్తారా అని అనుకుని ఎందుకు చేయరు యూనివర్సిటీ టాపర్ అందంగా ఉన్నాడు మంచివాడు ప్రపోజ్ చేసి ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందిగా అందుకే ప్రతి అమ్మాయి కాన్ను వీడి మీద ఉంది అని అనుకుంటూ ఉండగా ఓయ్ అని తన చెవి దగ్గర పిలవడంతో దీప అద్దరిపడింది తన గుండె వేగంగా కొట్టుకోవడంతో కాస్త కంగారు తగ్గించుకొని నువ్వా అదేంటి అప్పుడే వచ్చేసావు నాకంటే ఏమీ రాదు కాబట్టి పేపర్ ఇచ్చి వచ్చేసాను అని దీప చెప్పింది చెప్పానుగా నిన్న చాలా కష్టమైన పేపర్ ఇవాటి నుండి నాకు కొట్టిన పిండితో సమానం అందుకే రాసేశాను వచ్చేసాను అయినా నువ్వేంటి పెదువులు కదిలిస్తూ ఎవరినో బాగా తిట్టేసుకుంటున్నావు అని సాగర్ అడిగాడు దీప అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చొని వెనకే వచ్చిన సాగర్ని చూసి ఏం లేదు బావా నా మైండ్లో ఎప్పుడూ ఏదో నడుస్తూ ఉంటుందిలే దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పడంతో సాగర్ నవ్వుకొని ప్రస్తుతానికైతే నా గురించే నడుస్తుందిలే అని అనుకున్నాడు సరే మరి నేను కాఫీ షాప్కి వెళ్ళాలి అనుకున్నాను కదా అది క్యాన్సిల్ చేసుకొని మూవీకి వెళ్ళాలనుకుంటున్నా అని సాగర్ చెప్పాడు మూవీనా అని దీపా నోరు తెరిచి చా కాఫీకి వెళ్తే పది నిమిషాల్లో వస్తాడు మూవీ అంటే త్రీ అవర్స్ అక్కడ ఏం జరుగుతుందో వీడు లీనియన్స్ తీసుకోకపోయినా ఆ పిల్ల తీసుకొని చేతి మీద చెయ్యేసి భుజాలు భుజాలు రుద్దుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని అమ్మో ఫస్ట్ కిస్ కూడా అయిపోతుందేమో అని మనసులో అనుకుంటున్నా బయటికి ఎక్స్ప్రెషన్స్ కనిపించి సాగర్కి తెలియకుండానే నవ్వొచ్చింది మొదటిసారి ఒక అమ్మాయి ఫీలింగ్స్ని చూసి చెప్పలేనంత ఎంజాయ్ చేస్తున్నాడు పో నాకెందుకు చెప్తావు అని దీప మూతి తిప్పి అనడంతో అరే నేను పోను అని చెప్పలేదు పోతాననే చెప్తున్నా అని సాగర్ లేచి టైం చూసి ఇక్కడ నుండి థియేటర్ కాస్త దూరం బయలుదేరిపోతే మంచిది అని అన్నాడు అంటే నన్ను నిర్దాక్షిణ్యంగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడా చీ వేస్ట్ ఫెలో ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి కోసం ఇలా అడుగు ముందుకు వేస్తుందా కానీ నేను వేశాను ఏదేదో చేసి నువ్వు ఇలా గలగల మాట్లాడేలా చేయగలిగాను ఇన్ని చేసినా నాకు ఏ క్రెడిట్ లేదా అమ్మాయిలతో మాట్లాడితే అలవాటు పడుతుంది అన్నాను కదా అని మరీ నువ్వు ఈ విధంగా అలవాటు చేసుకోవాలా కర్మ అంతా నా కర్మ నోరు మూసుకొని సైలెంట్గా ఉండు ఏ అమ్మాయితో మాట్లాడుకు అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళు అని చెప్పుకుంటే బాగుండేది అని దీప అనుకుంటూ ఉండగా సాగర్ చిన్న స్మైల్తో తన చేతిని ముందుకు చాచాడు దీప ఆలోచనలో ఉండగా సడన్గా తన ముందు సాగర్ చేయి కనిపించటంతో చేతి వైపు అలానే చూసి తల ఎత్తి సాగర్ వైపు కూడా చూసింది నేను మూవీకి వెళ్ళాలనుకుంటుంది మహితాతో కాదు నీతో అని సాగర్ చెప్పగానే దీప మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది వస్తావా అని సాగర్ అడగడంతో దీప ఒక క్షణం కూడా ఆలోచించకుండా తల ఊపి అయ్యో మనసులో ఎన్ని తిట్టుకున్నాను సారీ సారీ ఇంకొకసారిలా జరగదు నేను అతిగా ఊహించుకుంటున్నట్టున్నా అని తన తల మీద తానే కొట్టుకొని చూసి దేవుడా వీడి చెయ్యి చాచితే విల్ యూ మీ అని అడిగినట్టే ఉంది పర్వాలేదు దీని అలాగే అని తీసుకుందాం అని మనసులో చెప్పుకొని సాగర్ చేతిలో తన చేతిని కలిపింది సాగర్ చిన్న స్మైల్ చేయడంతో దీప లేచిన్నాడు తనతో పాటు నడుస్తూ వా అమ్మో ఏడడుగులు నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది అయ్యో దీప నీకు సిగ్గు ముంచుకొచ్చేస్తుంది కదా అని మనసులో అనుకుంటూ ఆయన పెళ్లికి చాలా ఉందిగా పోనీలే ఏదో ఒకటి అని తృప్తిగా ఫీల్ అవుతూ అయినా ఈ మహానుభావుడు ఇలా నాతో సినిమాకి ప్లాన్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నింటికి మించి నన్ను ప్రిన్సెస్లా ట్రీట్ చేయడం ఎంత బాగుందో అని అనుకుంటూ వెళ్ళింది బైక్ స్టార్ట్ చేయగానే దీపా కూర్చొని సాగర్ భుజం మీద చేయేసి దేవుడా రేపటి రోజు ఇదే బండి మీద ముందు ఒక పిల్లాడు మధ్యలో ఒక పిల్ల నేను ఇలాగే భుజం మీద చేవేసుకొని జీవితాంతం ఇలా ప్రయాణాలు చేస్తూ ఉండాలని ఆశీర్వదించవయ్యా అని కోరుకుంది సాగర్ చిన్న స్మైల్తో ఏ అమ్మాయితో సరిగా మాట్లాడలేను నాకు బాగా తెలిసినది అంటే మధు అనన్య మాత్రమే అలాంటిది అంత కంఫర్ట్ నాకు దీపా దగ్గర దొరికింది ఇదంతా తన వల్లే అనుకో కానీ ఆ ఫ్రీనెస్ అయితే దొరికింది అన్నింటికీ మించి తను ప్రేమిస్తున్నా అని చెప్పడం తనతో జరిగిన కాన్వర్జేషన్లో నేను ఎక్కడా ఇరిటేట్ అవ్వలేదు ప్రతి సిచ్యువేషన్లో తన ప్రజెన్స్ ఎంజాయ్ చేశాను అంటే లైఫ్లో ఎప్పటికైనా తను నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నింటికీ మించి నేను మాట్లాడిన లేదు తను మాట్లాడే మాటలు వింటూ ఉంటే సరిపోతుంది ఇక వంట చేయడం నాకొచ్చు తనకి రాకపోతే ఏంటి ఇక లగ్జరీనెస్ అంటే పర్వాలేదు ప్రస్తుతానికి సర్దుకోమని చెప్తాను ముందు ప్రేమించింది తనే కదా బాగా సంపాదించాక అప్పుడు తనకేం కావాలన్నా కొనిపెట్టచ్చు ఇంకా దీపా అమ్మా నాన్నకి కోడలుగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏ విధంగా చూసినా తను నాకు కరెక్టే మేడ్ ఫర్ ఈ చెదర్ అంటే ఇలా ఉంటే సరిపోతుందిగా అన్నింటికి మించి దీపాన్ని వద్దు అనుకుంటే రేపెప్పుడో పెళ్లి చూపుల్లో చూసే అమ్మాయిని నాకు కంఫర్ట్గా మార్చుకొని నేను కంఫర్ట్గా ఉండేలా మారి తనని భార్యగా యాక్సెప్ట్ చేయడానికి తెలియకుండానే చాలా టైం పడుతుంది అప్పుడు ఆ అమ్మాయి నన్ను తేడా అనుకుంటే వామో దానికన్నా నా గురించి బాగా తెలిసి నన్ను అర్థం చేసుకున్న దీపాన్ని నాకు కరెక్ట్ అన్నింటికి మించి నేను చాలా సైలెంట్ కాబట్టి నాకు ఎంటర్టైన్మెంట్ లైఫ్ లాంగ్ కావాలంటే దీపా పర్ఫెక్ట్ చాయిస్ సో రిజెక్ట్ చేయడానికి కారణాలేమీ లేవు అంటే యాక్సెప్ట్ చేయవచ్చనే కదా అని సాగర్ అనుకొని అద్దంలో నుండి తనని చూస్తున్న దీపాన్ని చూసి తెలియకుండానే చిన్న స్మైల్ రావడంతో వామ్మో ఈ అమ్మాయిలు మామూలు కాదు మనం ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు ప్రేమిస్తే మాత్రం అది తెలిసాక ఏ అబ్బాయి అయినా పడిపోతాడు అసలు ప్రేమకు దూరంగా ఉన్న నేనే విషయం తెలియగానే దీపాన్ని రాత్రంతా చూస్తూ ఉండిపోయాను దేవుడా నువ్వు నిజంగా దీపాతో నా రిలేషన్ రాసిపెట్టి ఉంటే దీన్ని పాడు చేయకు ఇకపోతే దీపా చెప్పే వరకు నేను చెప్పను తనే ముందు బయటపడాలి ఎందుకంటే తనే కదా ముందు ప్రేమించింది అయినా ఎప్పుడూ అబ్బాయిలే ప్రపోజ్ చేయాలా అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా అదేదో నేను ఎక్స్పీరియన్స్ చేస్తే మజా వస్తుందిగా అని సాగర్ దీపాతో తన బంధాన్ని రూఢీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాడు బావా నీ కోసం మహిత వెయిట్ చేస్తూ ఉంటుందేమో అని దీప సర్కాస్టిక్గా అడిగింది పర్వాలేదు నాకు తనతో వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు అని సాగర్ చెప్పాడు మరి నిన్న ఎందుకు మాట్లాడావు అని దీప నొచ్చుకుంటూ అడిగింది తెలియదు ఆ టైంలో అలా జరిగిపోయింది కానీ ఆలోచిస్తే అనిపించింది తనతో వెళ్ళడం నాకు కంఫర్ట్గా లేదు అలా అనుకుంటే నాకు ఏ అమ్మాయితో కంఫర్ట్గా ఉండదు అని సాగర్ చెప్పాడు మరి నాతో బాగానే వస్తున్నావుగా అని దీప అడిగింది నీతో నాకు ఆ కంఫర్ట్నెస్ ఉంది నీతో రావడానికి నేను అస్సలు ఆలోచించను వచ్చినందుకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను అని చాలా స్ట్రైట్గా చెప్పడంతో దీప మురిసిపోయి ముందు సైడ్ మిర్రర్ ఉందన్న విషయం మర్చిపోయి గాల్లో ఒక ఫ్లయింగ్ కిస్ వదిలి అయితే నువ్వు మధు వదిన అనన్య వదిన తర్వాత నాతో నేనా ఇలా మాట్లాడడం అని అడిగింది అవును నేను ఇంతవరకు ఇలా మూవీకి ఏ అమ్మాయితో వెళ్ళలేదు ముందు అనన్య తర్వాత నీతోనే రావడం అని తనని ఫ్రీ చేస్తూ మాట్లాడాడు దీప మరింత ఖుషి అయిపోతూ అయితే ఓకే బావా నువ్వు ఏ ఇబ్బంది పడకుండా ఉండేలా నేను చూసుకుంటానులే ఇకపోతే ఇంకొక త్రీ డేస్ తర్వాత మనం ఊరికి వెళ్ళాలి ఇవాళ ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక టికెట్స్ బుక్ చేద్దాం అని దీపా చెప్పింది అక్కర్లేదు బావ కారులో రమ్మన్నాడు సో కారులో వెళ్ళిపోదాం కార్లోనా అని దీపా అనింది హలో నాకు పర్సనల్గా కార్ లేకపోవచ్చు మాకు ఇంటి దగ్గర కార్ ఉంది డ్రైవింగ్ కూడా వచ్చు అని సాగర్ చెప్పడంతో బావా కారు అనుకుంటాం కానీ అందులో ఏం బాగుండదు ఇలా బైక్లో చాలా బాగుంటుంది ఇక బస్ జర్నీ నాకు అస్సలు తెలియదు నేను ఎప్పుడూ వెళ్ళలేదు అంత అవసరం రాలేదు సో కారులో రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు నీకు డ్రైవింగ్ వచ్చు అని నాకు తెలుసులే కాబట్టి వెళ్దాం ముందే చెప్తున్నా మధ్యలో ఎక్కడైనా ఆపమంటే నువ్వు ఆపాలి అని దీపా చెప్పింది అలాగే అని సాగర్ చెప్పడంతో ఇద్దరు సరదాగా మాటలు మొదలుపెట్టి అలా మాట్లాడుకుంటూ థియేటర్కి చేరుకొని మూవీకి వెళ్లారు అనన్య మధ్యాహ్నం వరకు చూసి నీరుగా మధు రూంలోకి వెళ్లడంతో దేవాన్ష్ వర్క్ చేసుకుంటూ తన వైపు చూశాడు మధు నిద్రపోతూ ఉండటంతో దేవాంష్ లేచి ఏంటి అని అడిగాడు నేను మా అక్కతో మాట్లాడాలి అని అనన్య అనింది మధుకి అనన్య మాటలకి మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి లేచింది కుదరదు తను పడుకుంది నువ్వు వెళ్ళొచ్చు అని దేవ్ చెప్పడంతో మధు వెనక్కి తిరిగి ఏంటి దేవ్ అని అడిగింది ఏం లేదు నువ్వు పడుకో అని దేవాంష్ చెప్పడంతో అక్క నేను నీతో మాట్లాడాలి అని అనన్య వెంటనే అనింది కుదర్దు నేను చెప్తున్నా కదా అని దేవాన్ష్ అంటూ ఉండగా నువ్వు కాస్త బాల్కనీలోకి వెళ్తావా నేను మాట్లాడాలి అని మధు చెప్పింది దేవాన్ష్ వద్దు అంటున్నా మధు మాట్లాడాలి అనడంతో తన మీద కాస్త కోపం వచ్చి వెంటనే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అనన్య వెంటనే బెడ్ వైపు తిరిగి వచ్చి మధు ముందు నిలబడి అక్క నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు అంటే నేను ఏది నీతో షేర్ చేసుకున్నా నువ్వు నాకు సలహాలు ఇస్తావు అలాంటిది ఈ విషయంని గురించి అయ్యేసరికే నన్ను దూరం పెట్టేస్తావా నాకు ఏ సలహా ఇవ్వవా నాకు ఏది మంచిగా చెప్పవా అని అడిగింది మధు ఏం మాట్లాడకుండా అనన్య ఎడమ చేయి పట్టుకొని తన తల మీద పెట్టి నాకు నేనుగా మాట్లాడే వరకు నువ్వు కనుక నాతో మాట్లాడితే నన్ను నేను చంపుకుంటాను అని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేశాను ముచ్చట్లకి మరేమో రెస్ట్ తీసుకోవాల్సింది ఇంకొక రోజు అప్డేట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది మార్నింగ్ మార్నింగ్ ఎందుకు ఇచ్చారు అని కూడా అడిగారు మీరు చూపిస్తున్న కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే నోరు బాగుంటే ఇంట్లో సైలెంట్గా ఉంటామా మీరు అలా ఉంటారేమో నేను ఉండను నేను మాట్లాడుతూనే ఉంటాను సో ఇక్కడ మాట్లాడడంతో మీకు తెలియదు కాబట్టి ఎట్లా మాట్లాడతానని వీడియో పోస్ట్ చేసేసరికి అలా అనుకుంటున్నారేమో నేను వీడియో ఇవ్వకపోయినా ఇంట్లో అయితే గలగల మాట్లాడుతూనే ఉంటాను ఇక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నా సైకిల్తో చంపేశాను నేను సో అంత టాకటివ్గా ఉంటాను నేను అది విషయం కాబట్టి మీకు అప్డేట్ ఇవ్వగలిగాను నాకు బాగుంది కాబట్టే ఇచ్చాను నన్ను నేను ప్రెషర్ చేసుకునేంత అయితే అస్సలు ఇవ్వను డోంట్ వరీ నేను అంత స్ట్రెస్ అయితే తీసుకోను ఇకపోతే మైరా సంజయ్ ఎందుకు బెట్ కట్టాడు నెక్స్ట్ పార్ట్లో క్లారిటీ ఇవ్వండి అని కమెంట్స్ వచ్చాయి స్టార్ట్ అయ్యి ఫైవ్ డేస్ కూడా కాలేదు అందులోకే క్లారిటీ కావాలా మీకు ఇప్పటికీ నేను స్టోరీని మోస్ట్లీ వన్ సిక్స్టీ ఫైవ్ పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి కానీ ఇంతవరకు మైరా సంజు బాండ్కి నేను అసలు క్లారిటీయే ఇవ్వలేదు వాళ్ళకి పెళ్ళైనా కూడా అలాంటిది మీరు ఐదు పార్ట్స్కి అడిగితే నేను ఏం చెప్తాను వాళ్ళు పెళ్ళైన తర్వాత మీరు వెన్నీ కలిసిపోవాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళని హ్యాపీ చేయండి అనుకునే పని దయచేసి ఈ స్టోరీని చదవద్దు ఎందుకంటే ఇంతవరకు మైరా సంజయ్ కలవలేదు సో ఇన్ని పార్ట్స్ జరిగిన తర్వాత కూడా కలవలేదంటే ఇక్కడ మీరు ఎదురు చూస్తే నేను ఏం చేయలేను బట్ చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది చాలా ఫన్ ఉంటుంది ఇంకేం చెప్పాలి మైరా మైరా సంజు ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయిపోతారు ఇద్దరు కనెక్ట్ కనెక్ట్ అవుతారు ఎవరిది తప్పు ఒప్పు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు మీరు సో రెండు క్యారెక్టర్స్ అలా ఉంటాయి నార్మల్గా అందరిలాగా పెళ్ళి చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకునే పని అయితే ఈ స్టోరీ చదవద్దు ముందే చెప్పేసినా చదవద్దు ఇప్పుడు చదివేసి రేపటి రోజు ఇంకా ఎప్పుడు కలుపుతారు మీరు అంటూ మాత్రం నన్ను అడిగారంటే మీ కమెంట్స్ని డిలీట్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేసేస్తాను నేను ఇంతకుమించి ఏం చెప్పలేను ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తీసుకోకుండా ఉండడానికి ఈజీ సొల్యూషన్ నేను వెతుక్కున్నాను ఇది ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మధు స్టోరీ అడిగారు మధు స్టోరీ నేను మార్నింగ్ ఎప్పుడైనా పెట్టానా ఒక్కసారి కూడా పెట్టలేదు ఎప్పుడు ఈవినింగే ఇస్తాను సో ఈవినింగ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ సండే ఇవ్వకపోవడానికి ఏమైనా రీజన్ ఉందా అని ఒక కమెంట్ వచ్చింది ఎందుకు అది చదివినప్పుడు చాలా సెన్సిటివ్గా అడిగినట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది చాలా చాలా థ్యాంక్స్ అండి నేను బాగున్నాను సండే అని కాదు నా హెల్త్ బాగోలేకే నేను పెట్టలేదు అది కూడా మీరు మెన్షన్ చేశారు హెల్త్ ఏమైనా బాగోలేదా అని బహుశా మీరు నా మాటలు విన్నట్లేదు నేనైతే పెట్ నేను అప్డేట్ పెట్టింది నాకు హెల్త్ బాగోలేకే అదన్నమాట విషయం ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించింది దీపా సాగర్ ఒక కొలిక్ వచ్చినట్టుగా అనిపించింది కదా అండ్ అనన్య గురించి మధు తీసుకున్న డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ప్రతి వీడియోకి స్టార్టింగ్లో మాణిక్ నందిని మాత్రమే ఎందుకు పెడుతున్నారు మార్చండి ప్రతిసారి వాళ్ళనే ఊహించుకోవాలంటే అలా ఎందుకు ఊహించుకుంటున్నారు నేనైతే వాళ్ళని ఊహించుకోను నా ప్రతి స్టోరీలో ఒక హీరోని హీరోయిన్ నా ఇమాజినేషన్లో ఉండే పర్సన్స్ రియల్ లైఫ్లో ఉండనే ఉండరు అంత స్మార్ట్గా ఊహించుకుంటాను అలా ఊహించుకోండి నేను జస్ట్ ఇది ఎందుకు పెడుతున్నాను అంటే స్టోరీ ఎలా ఉండబోతుంది అని ఆ పిక్ చూసినప్పుడు మీకు అవడం కోసం సో అలా నాకు నా స్టోరీలో అన్ని ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఆ సీరియల్లో వాళ్ళిద్దరూ అనమాట సో అందుకు పెడుతున్నాను అంతేకాని మిమ్మల్ని ఊహించుకోమనో దానికోసం పెట్టట్లేదు జస్ట్ ఆ పిక్చర్ చూసి స్టోరీ ఎలా ఉండబోతుంది అని ఒక అంచె వస్తారని దట్స్ ఇట్ ఓకే దాని గురించి అసలు మీరు చూడొద్దు అవసరం లేదు జస్ట్ నా ఇంట్రొడక్షన్ ఉంటుంది అక్కడ అది మాత్రమే పట్టించుకోండి ఓకేనా అంతే ముచ్చట్లు మనం నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ బాయ్